హైదరాబాద్ గారిని వేదిక మీదకి రావాల్సింది కాదు. రోజా శర్మ గారు జెడ్పీ చైర్మన్ రావాల్సిందే. కొంచెం శ్రీమతి మాలవతు లక్ష్మి బీలునాయక్ ఎంపీసీ గారిని, భూక్యా మందా గారిని జెడ్పీటీసీ అక్కన్నపేట అశోక్ బాబు గౌరవ ఎంపీడీసీలు సర్పంచులు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కలెక్టర్ గారు వేదిక మీద పోతారం చే అక్కనపేట మండలం లోపల ఒక శాంక్షన్ చేయడం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, దాంట్లో పోతారం చే 47 మందికి లబ్ధిదారులకు మరి ఈరోజు పాస్బుక్లు కూడా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి కూడా, వాటితో ఇప్పిస్తాం మేము తప్పకుండా. అందరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి, ఆర్థికంగా మెరుగుపడాలని చెప్పి, జీవితాలు బాగుపడాలని చెప్పి అయితే ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. ఆ విధంగా మనందరం కూడా ముందుకు సాగాలి తప్పకుండా. గ్రామ పంచాయతీ పరిధిలో దళిత బంధు మొట్టమొదటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మంత్రి గారిలు హరిశ్రావు గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి, ఎంపీపీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి మరియు వేదికపై పెద్దలందరికీ, గ్రామ సర్పంచులకి, ఎంపీటీసీలకి, అదేవిధంగా మన పోతారం చే గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోతారం గ్రామ పంచాయతీలో మరియు దళిత బంధు ప్రోగ్రామ్కి విచ్చేసిన మన మంత్రివర్యులు హరిశన్న గారికి మరి ఎమ్మెల్యే గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి మన పోతారం గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు నేను ఎంపీటీసీగా ఇక్కడ గెలిచాను, మరి ఎంపీటీసీ అయి కూడా నేను ఎంపీపీగా కూడా గెలిచాను. మరి ఈరోజు మన గ్రామంకి మరి మరి ఈ కార్యక్రమం మరి మన ముఖ్యమంత్రి వర్యులు మన పోతారం గ్రామానికి ఇవ్వడం, మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు కూడా మన పోతారం గ్రామంలో దళితులు చాలామంది ఉన్నారు, మరి ఈ గ్రామానికి ముందస్తుగా ఇద్దామని ఆలోచనతోటి ఈరోజు ఇవ్వడం అందరికీ చాలా సంతోషకరమైన విజయం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకం. మరి టైం చాలా లేదు, సార్కు ప్రోగ్రామ్ చాలా ఉంది కాబట్టి మరి సారు మాట్లాడతారు. మంత్రి గారికి తెలియగానే నేనే స్వయంగా పోతారం చేయని వారు అన్నందుకు హుస్నాబాద్ నియోజకవర్గ తరఫు నుంచి వారి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. గౌరవ మంత్రి గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. జై తెలంగాణ. చాలా సంతోషం. దళిత బంధు అవగాహన కార్యక్రమం మొట్టమొదటగా మన పోతారం జే గ్రామంలో ఈరోజు జరుపుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. గ్రామ మా దళిత సోదర సోదరి మండలకు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మా గ్రామ సర్పంచ్ గారు గౌరవనీయులు ప్రమీల గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సతీష్ బాబు గారికి, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారికి, మా లక్ష్మీ వీలు నాయక్ గారికి, అదేవిధంగా మంగా గారికి, ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి సీనియర్ నాయకులు, జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు, అశోక్ గారు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, నాన్న వద్దు బిడ్డ అట్లనే వాపస్ పో, అట్లనే పోయిగా వాపస్ ఎట్లా వచ్చినా అట్ల పో. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం ఏంటంటే దళిత బంధు అనేది ఇవాళ దేశానికి ఆదర్శం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏ కార్యక్రమం కేసీఆర్ గారు ప్రారంభించినా ఇవాళ దేశానికి దిక్సూచిగా నిలబడ్డ తెలంగాణ. మనకు 2014లో తెలంగాణనే రాకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండునా? వెనకట 200 పింఛన్ ఉండే, ఇవాళ 2016 రూపాయలు అయిందంటే తెలంగాణ ఏరువడ్డది కనుకనే నీకు 2016 రూపాయల పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం. తెలంగాణ రాకముందు వచ్చిరాని కరెంటుతో గోసబడేటోళ్ళం మనం, దొంగ రాత్రి కరెంటుతో బాయిల కాడనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఉండేది. గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో
తెలంగాణ రైతు బతుకు ఆగమైనటువంటి రోజులు కానీ ఇవల తెలంగాణ వచ్చింది గనుక నీ బాయికాడ నీ బోరుకాడ నీ ఇంటికాడ 24 గంటల కరెంట్ వస్తుందంటే తెలంగాణ వచ్చింది గనుకనే వస్తుంది ఎనకడ తెలంగాణ రాకముందు బ్యాంకు మెట్ల మీద పడిగాపులు గాసినా అప్పు బుట్టేది కాదు కానీ యాసంగికి 5000 వానకాలంకి 5000 ఏడాదికి ఎకరానికి 10000 రూపాయల పెట్టుబడి సాయం వచ్చిందంటే తెలంగాణ వచ్చింది గనుకనే వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచి నీళ్ళు ఇదే ఉస్నాబాద్లో గుక్కెడు మంచి నీళ్ళ కోసం ఎండకాలం తిప్పలు పట్టుండే మా అక్క జల్లెళ్ళు బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినై ఆ బిందెలు మోసి మోసి భుజాలు కాయలు గాసినై కానీ ఎలా మిషన్ భగీరథ పెట్టే ఇంట్లో నల్ల దిప్పుతే నీళ్ళు వస్తున్నాయి అంటే తెలంగాణ వచ్చింది గనుకనే నీళ్ళు వచ్చినై ఇవాల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తయి ఈ దుబ్బ నేలలు ఇలా నీళ్ళతో కలకలలాడుతున్నాయి అంటే ఇవాల బంగారు పంటలు పండుతున్నాయి అంటే తెలంగాణ వచ్చింది గనుకనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోగలిగినాం మనమేమో తెలంగాణ వచ్చిందని సంతోషపడుతున్నాం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఎందుకో దుఃఖపడుతున్నాడు ఇవాల కూడా మళ్ళ పార్లమెంట్ లో మాట్లాడిండు ఆయనకి ఎందుకో ఏమో ఎప్పుడు తెలంగాణ ముచ్చట వచ్చినా ఆయన అక్కసు వెలగక్కుతున్నాడు ఆయన కడుపులో ఉన్న ద్వేషాన్ని చిమ్ముతా ఉన్నాడు ఇదివరకు ఒకసారి రెండు సార్లు మాట్లాడిండు మళ్ళీ ఇవాల కూడా రాజ్యసభలో అంటుండు ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సరిగా జరగలేదట సుఖ ప్రసవం జరగలేదట మేము కలిసి ఉన్నంత కాలం ఆగిపోయేతిం కదా విడిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్నది అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చతలేదు ఎందుకు మేము గుజరాత్ను దాటిపోతున్నామన్నా అభివృద్ధిలో నీ సొంత రాష్ట్రం గుజరాత్ను దాటుతున్నామని మోడీ గారికి ఎక్కడో అక్కసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంత అక్కసు తెలంగాణ ప్రజలు ఏరువడ్డం బాగుపడ్డమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు మేము ఏరువడకపోతే 2000 పెన్షన్ వచ్చునా బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చునా ఎకరానికి 10000 రైతు బంధు వచ్చునా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితుండనా ఆడవిల్ల డెలివరీకి పోతే కేసీఆర్ కిట్టు పథకం వస్తుండనా దళిత బంధు లాంటి కార్యక్రమం వచ్చునా ఇవాళ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఇవాళ ఏరువడ్డం గనుకనే మాకింత ముఖం తెలివైంది ఈ 6-7 ఏళ్లలో కొన్ని మంచి పనులు చేసుకున్నాం మంచినీళ్ళ బాధ తీర్చుకున్నాం కరెంటు బాధ తీర్చుకున్నాం 2000 పెన్షన్ ఇచ్చుకున్నాం ఆడవిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇచ్చుకుంటున్నాం బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు చేసుకున్నాం ఇవ మా దళితుల కోసం దళిత బంధు తెచ్చుకున్నాం ఇది ఎందుకు మీకు నచ్చతలేదు అని నేను అడుగుతా ఉన్నా కానీ మోడీ గారు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగింది అంటాడు నేను అడుగుతా ఉన్న మోడీ గారిని ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం మీరు 1999 లో కాకినాడ తీర్మానం చేసిండు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా మీ బీజేపీ కాదా ఎందుకు చేయలే మీరు చేయంగ ఎవరైనా వద్దన్నారా ఒక ఓటు రెండు రాష్ట్రాలని మాట్లాడిండ్రు కాకినాడలో తీర్మానం చేసిండ్రు అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్ను సుఖప్రసవం చేయంగ వద్దన్నారా ఎందుకు మోసం చేసినావు ఆ రోజు మాట ఇచ్చి ఎందుకు తప్పిండో సమాధానం చెప్పండి ఇంకో మాట అంటున్నాడు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట ఏ స్ఫూర్తితోని 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డ కొద్ది గంటలనే తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు నువ్వు అడిగినావా తెలంగాణ 7 మండలాలు తెలంగాణ మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినాడు ఎవరిని అడిగి కలిపినారు మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా మీరే కదా ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పదవి ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే రాత్రికి రాత్రి మా తెలంగాణ భద్రాచలం ప్రాంతంలోని 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పజెప్పినవే 10 పైసలకే కరెంట్ వచ్చే మా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పినవే అది ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా
మమ్మల్ని అడిగినావా రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసినావా కనీసం మాటైనా చెప్పినావా చెప్పకుండానే రాత్రికి రాత్రి మా విద్యుత్ పవర్ ప్లాంట్ ను 7 మండలాలను ఆంధ్రాకి అప్పజెప్పి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడిచింది మీరు మీకు ఆ మాట్లాడే హక్కే లేదు అని చెప్పి కూడా నేను ఈ రోజు మనం చేస్తాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏ తెలంగాణ ఏర్పడ నీకు వచ్చిన నొప్పి ఏంది మీకు వచ్చిన ఇబ్బంది ఏంది తెలంగాణ ఏర్పడ్డదని తెలంగాణ ప్రజలు సంతోషపడుతుంది జర ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మేము జర ముందుకు వెళ్తా ఉన్నాం కొన్ని కష్టాలు తీర్చుకున్నాం ముంగడికి ఇంకా కొన్ని చేసుకునేటి ఉన్నాయి కానీ ఎందుకో ఆయన ఎప్పుడు మైక్ దొరికినా మనకు ఉంటానే మాట్లాడుతున్నాడు ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట పెప్పర్ స్ప్రేల మధ్య బిల్లు పాస్ అయ్యిందట ఎట్లా పాస్ అయితేంది కొని అసలు ఇన్ని ప్రాణాలు పోయినాయి అంటే మీరు కారణం కదా కాకినాడ తీర్మానం ప్రకారంగా మీరు తెలంగాణ వచ్చుంటే మా యువకులు బలిదానాలు చేసుకునే వాళ్ళ మా విద్యార్థులు అమరులు అయ్యే వాళ్ళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది 2004 లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చుంటే మా యువకులు చనిపోదురా ఇచ్చిన మాట మీద 2004 లో తెలంగాణ వస్తే మా శ్రీకాంతాచారి అమరుడు అయ్యేవాడా మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ ఇంకేదో పెద్ద నీతులు మాట్లాడుతుంది ఇయాల మన యువకుల బలిదానాల కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం వల్ల మా యువకులు చనిపోయింది ఈ విద్యార్థుల యువకుల అమరులకు కారణం ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ 99 లో ఇచ్చిన మాట ప్రకారంగా కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి తెలంగాణ ఇచ్చుంటే ఈ తిప్పలవున అయ్యాల లేదు మీరు 2004 లోనే కాంగ్రెస్ పార్టీ సీఎంపీ లో పెట్టిన విధంగా తెలంగాణ ఇచ్చుంటే మా విద్యార్థులు అమరులు అయిదురా ఇచ్చిన తెలంగాణను 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ ఇలా వందల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసింది జారక మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు ఇది చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ బీజేపీ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా ఇచ్చిందేం లేదు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు ఆ ఫ్యాక్టరీ పెడితే వేల మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు అది ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు మా గిరిజనులు మా ఎస్సీ మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా ఏడేళ్లైనా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు ఇవ్వాలటి వరకు ఎందుకు ఇవ్వడం లేదో మోడీ గారు చెప్పగలుగుతారా చేసేది అన్యాయం చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష ఎందుకు అంత కక్ష ఎందుకు మీరు ఆ రకంగా విషం చిమ్ముతున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా బట్ ఇలా మనం కూడా గమనించాలి బీజేపీ నాయకులు మనకేం చేస్తలేరు ఎరువుల ధరలు పెంచిరు డిఏపి ధరలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిండ్రు ఇంకా పెంచుతారట ముంగటికి బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నది బీజేపీ మొన్న ఏం చెప్పిండ్రు మొన్న పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీ నాడు బడ్జెట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చే ఎఫ్ఆర్బిఎం 0.5% మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే ఈ 0.5% మీకు ఇస్తాము అంటున్నారు 0.5% అంటే 5,000 కోట్లు ఏమంటున్నది బీజేపీ బడ్జెట్ లో షరతు పెట్టిండ్రు మీ రాష్ట్రానికి 5,000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలంటున్నారు విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అంటే ఏంటి బాయిల కాడ మీటర్లు పెట్టాలి ముక్కు వింటి బిల్లు వసూలు చేయాలి చేయాలనా 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 మరి బీజేపీ చేయమంటున్నారు దయచేసి మీరు ఆలోచించండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నా గొంతుల ప్రాణం ఉండగా నేను బాయి కాడ మీటర్ పెట్టా మా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తా 24 గంటల కరెంట్ ఇస్తా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు మరి మనం ఆలోచించాలి రైతు గురించి ఎవరు ఆలోచిస్తారు బాయి కాడ మీటర్ పెట్టమంటుంది ఇవాళ ఇంతకు ముందు 3,000 ట్రాక్టర్ దుందురు ఎకరానికి డీజిల్ ధర పెరిగితే 5,000 రూపాయలైంది ఎరువుల ధరలు ఇప్పుడు పెంచిండ్రు ఇంకా పెంచుతారట కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినాయి
రేప్ మాకు ఇంకా వేస్తారట ఎరువుల ధరలు మన బడ్జెట్ లో ఎరువులకు సబ్సిడీ తగ్గించింది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఎలక్షన్లు అవుతున్నాయని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఆప్ పెట్టింది ఒక్కసారి యూపీ లో ఎలక్షన్లు అయిపోగానే మళ్ళా డీజిల్ ధర పెట్రోల్ ధర వేస్తారట పెంచుడు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమను ఉన్నదా అంటే ఇప్పుడు మళ్ళా డీజిల్ ధర పెరిగితే మళ్ళా రైతులకు భారమే కదా మళ్ళా ట్రాక్టర్ కిరాయి మళ్ళా 1000 రూపాయలు పెరుగుతుంది కదా వరి కోత మెషిన్ కు మళ్ళా 500 పెరుగుతాయి కదా అంటే నువ్వు బాయికాడ మీటర్ పెట్టి బిల్లు వసూలు చేయమంటావు ఎరువుల ధర వేస్తావు డీజిల్ ధర వేస్తావు వడ్లు కొనా అంటావు అంటే రైతులను తిప్పల పెట్టుడే తప్ప నువ్వు చేసింది ఒక్క మంచి పని ఉన్నదా ఇవాల టిఆర్ఎస్ గవర్నమెంట్ చెరువులు మంచిగా చేసింది 10000 రూపాయలు రైతు బంధు ఇచ్చింది బాయికాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ విషయాలను ఇయాల మీరు గమనించాలి అంటే ఇయాల మోడీ గారు రాజ్యసభలో ఆయన మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపర్చినాయి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అర్థమైతా ఉంది ఆయనకున్న అక్కసును కళ్ళ వెళ్ళగక్కింది ఈరోజు అంటే ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది తెలంగాణకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించాలి బట్ ఏది ఏమైనా ఇవాళ మనం మంచి కార్యక్రమం పోతారం జైలో మరి దళిత బంధు ప్రారంభం చేసుకున్నాం ఎక్కడన్నా ఉందా దేశంలో అసలు మన బడ్జెట్లో దళితులకు ఎంత పెట్టింది బీజేపీ ప్రభుత్వం మొత్తం దేశం మీద 25 కోట్ల మంది దళితులు ఉంటారు దళిత గిరిజనులు కలిపితే 40 కోట్ల మంది జనం ఉంటారు 40 కోట్ల మందికి పెట్టింది ఉత్త 12800 కోట్లు 40 కోట్ల మందికి 12800 కోట్లు జాలతాయా ఒక్క తెలంగాణలో మనం పెట్టినాం మన ముఖ్యమంత్రి గారు ఒక దళిత బంధుకే 15000 కోట్ల రూపాయలు పెట్టా అంటున్నాడు మొత్తం మీరు దేశానికి ఎంత పెట్టిండ్రో ఒక్క తెలంగాణలో మా దళితుల కోసం దళిత బంధుకు ఇలా ముఖ్యమంత్రి గారు అని డబ్బులు పెట్టుండ్రు అంటే దళితుల మీద ఎవరికి ప్రేమ ఉందో మీరు ఆలోచించండి రైతుల మీద ఎవరికి ప్రేమ ఉందో మీరు ఆలోచించండి ఈ రకంగా మన ప్రభుత్వం చక్కగా ముందుకు పోతుంది మా ఎస్సీలకు కూడా నేను చేసే మనవి ఒక్కటే తొందరపడి ఆగమాగం కాకుండా మనం గెలిచి నిలవాలి బాగుపడాలి బతకాలి దానికోసం మంచి యూనిట్లు ఎంచుకోండి తెలిసి తెలవక పిల్లలు కారు కొందామంటారు ట్రాక్టర్ కొందామంటారు అందరు కార్లు కొంటే నడుతాయా కిరాయి దొరుకుతుందా 3 ఏళ్ళ వరకు కారు పాతబడుతుంది అమ్ముకుంటే పాత సామాను పోతుంది ట్రాక్టర్లు అందరు కొంటే ఆయనతో కిరాయికి అమ్మైతుంది అది నడవదు ఒక రెండున్న కాడ మూడు నడుతాయి కానీ 30 ఉంటే నడతాయా 30 ఉంటే ఎవరికి పని దొరకదు అందువల్ల బాగా ఆలోచించండి మనం ఏం చేసుకుంటే బాగుపడతాం 4 బర్రెలు కొనుక్కుంటే బాగుపడతామా 4 ఆవులు కొనుక్కుంటే బాగుపడతామా ఏం చేసుకుంటే బాగుపడతామో ఆలోచించాలి తప్ప తొందరపడి ఆగమాగంగా నిర్ణయం తీసుకుంటే మనం నష్టపోవచ్చు అయితే మీరు పోతారం జైలునే చేసుకోవాలని లేదు హుస్నాబాద్ కాడ చేసుకోండి సిద్దిపేట కాడ చేసుకోండి వరంగల్ కాడ పోయి పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ చేసినా ఇబ్బంది లేదు కానీ మంచిగా చేసుకోవాలి దానికి మా అధికారులు మా కలెక్టర్ గారు మా ఆర్డీఓ గారు మా ఎంపీడీఓ గారు మీకు దగ్గరుండి లైసెన్సులు ఇప్పిస్తాం అనుమతులు ఇప్పిస్తాం అన్నిట్లలో రిజర్వేషన్లు కూడా పెడతాం మన వైన్ షాపుల్లో రిజర్వేషన్ పెట్టినాం రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తాం ఇంకా ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేయడంలో రిజర్వేషన్లు కల్పిస్తాం ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీరు పైకి వచ్చే విధంగా అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి పనుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లైసెన్సులు ఇవ్వడంలో కానీ మీకు రిజర్వేషన్ ఇచ్చి కూడా మిమ్మల్ని పైకి తేవాలని ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు దీన్ని మీరు అందరు కూడా గమనించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు దళిత బంధు వచ్చిన సందర్భంగా మీరే భోజనం పెడుతున్నారు సహపంక్తి భోజనం పెడుతున్నారు వాళ్ళతోనే కూర్చొని తినాలని చెప్పి నన్ను ఇక్కడికి పట్టుకొచ్చిండ్రు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళతో కూర్చొని మనం భోజనం చేద్దామని చెప్పి మీరు అన్నం పెట్టమన్నామంటే మరి మీతో భోజనం చేయడానికి ఇంత దూరం వచ్చినాం మీ కళ్ళల్లో చాలా ఆనందం సంతోషం కనబడతా ఉంది మళ్ళీ మార్చి తర్వాత ఇంకా పెద్ద ఎత్తున నిధులు కూడా శాంక్షన్ చేస్తాం మిగతా వాళ్ళు కూడా ఒకటి ఆలోచన చేయాలి ఇవాళ మనం కళ్యాణలక్ష్మి తెచ్చినాం వెనకట ఓ 5 ఏళ్ల కింద కళ్యాణలక్ష్మి తెచ్చినప్పుడు ఏం చేసినాం 50000 ఇచ్చినాం ఒక్క ఎస్సీలకు మాత్రమే ఇచ్చినాం ఒక ఏడాది వరకు చేయి తిరిగింది 75000 చేసింది మళ్ళొక ఏడాది వరకు చేయి తిరిగింది ఎస్సీలతో పాటు బీసీలకు కూడా ఇచ్చినాం మళ్ళొక ఏడాది వరకు చేయి తిరిగింది
ఎస్సీలు బీసీలు ఓసీలు కాదు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కూడా సాయం చేయమని ముఖ్యమంత్రి గారు సాయం చేశారు సో అట్లా ముందు పేదల నుంచి వాళ్ళకి ఎందుకంటే పాపం ఎస్సీలకు పేదరికంతో పాటు అంటరానితనం అనే ఒక స్టిగ్మా కూడా ఉంది ఒక బాధ ఉన్నది అందుకే ముందు వాళ్ళతో స్టార్ట్ చేద్దాం తర్వాత అందరికీ కూడా దశలవారీగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎవరు అవునన్నా కాదన్నా ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా ఏ పట్టణానికి పోయినా అందరికంటే పేదవాళ్ళు ఎవరంటే పాపం మా ఎస్సీలు ఉంటారు తప్పే మా ఎస్టీలు ఉంటారు సో దశలవారీగా అందర్ని పైకి తేవాలి మరి పేదరికాన్ని పొడగొట్టాలి అన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం మరి ఈ రోజు మన గ్రామంలో అది ప్రారంభం కావడం చాలా సంతోషం మరి సతీష్ బాబు గారు మీ మీద ఉండే ప్రేమతోని ఈ గ్రామాన్ని వారు ఎంచుకున్నారు వారికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సర్పంచ్ గారు నేను పోయినసారి వచ్చినప్పుడు 25 లక్షలు ఇస్తాను అన్న జర పెండింగ్ ఉన్నదని నా మాట నాకు గుర్తు చేసిండు సంతోషం నాదే పొరపాటు కావచ్చు తప్పకుండా ఆ వెంటనే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడు బ్యాంకులో మీకు డబ్బులు వేసినారు పాస్బుక్ ఓపెన్ చేసిండ్రు మరి ఈ పాస్బుక్లు కూడా ఒకళ్ళిద్దరు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఈ బ్యాంకులో మీ అందరికీ రేపో మాపో డబ్బులు జమ చేస్తారు ఈ డబ్బులు జమ చేసిన తర్వాత మీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ముందు లింగాల స్వామి స్వామి లేకపోతే పెద్ద నర్సయ్య గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భోజన కార్యక్రమం ఫోటోలు తగ్గియండి సరిపోద్ద